మటన్, చేపలు, రొయ్యలు, పీతలు, ఆహా ఎన్ని ఐటమ్స్ రా. మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రాదు, అన్ని తినేయండి. అందరూ రండి. శక్తి రా, దివ్య రామ్మా, ఇదిగో ఈ వంటకాలన్నీ మీ అత్తలు చేశారు. ఎరా పశుపతి, ఎందుకు అక్కడ కూర్చున్నావు? ఆకలి అవుతుందని. ఆ విషయం నాకు తెలీదా? ఏంటది చేతిలో? మటన్ అన్నయ్య. మటన్? నీ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది కదరా, అది నువ్వు తినకూడదు. ఆకులో పెట్టేయ్. పశుపతి, అదేంటి మళ్ళీ తీసుకున్నావు? చికెన్ అన్నయ్య. చికెన్? పోయిన వారమే కదా డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకు బాగా పైల్స్ ఎక్కువైపోయని చెప్పారు కదరా. నువ్వు చికెన్ తినచ్చా? హీట్ పెట్టేయ్. అదేంట్రా అది? పాయసం అన్నయ్య. పాయసమా? పాపం అండి, అదైనా తాగనివ్వండి. ఓవే పిచ్చిదానా, ఆల్రెడీ వాడికి షుగర్ 300 దాటిపోయింది. ఈ స్వీట్ తాగితే నా కళ్ళ ముందే కళ్ళు తిరిగి పడిపోయి చచ్చిపోతాడే. నాకు ఆ రోగం ఉంది, ఈ రోగం ఉందని ఎవరు అడగకుండానే చెప్పి నాకు పెళ్లి కాకుండానే చేస్తున్నావు కదరా గుండు నాయాల. అటు చూడు, కారం చూసేసరికి ఆడి కళ్ళంటే నీళ్లు వస్తున్నాయి. అయ్యో, ఆ ఎముకల గూడు అంత కారాన్ని ఎలా తట్టుకుంటుంది? ఎముకల గూడు, ఎముకల గూడు అంటూనే మీకు గూడు లేకుండా చేశాడు కదండి. ఏంటి వాలేరు? బార్నింగ్. పత్రం పులిసై బాబు. పుష్పం, అల్లుడికి మేక మాంసం పెట్టు. సరేనండి. తనకి లెగ్ పీసులు పెట్టు, అసలే సన్నంగా ఉంది, తింటుందో లేదో. వాళ్ళిద్దరికి నెత్తాళ్ళ కూర పెట్టు. ఆ నెత్తాళ్ళ కూర మీకు పెట్టానండి. అవునా? అయినా నాకు ఇప్పుడు అది అవసరమా? వాళ్ళిద్దరికి పెట్టు. అవును, మీరిద్దరేంటి కోడి కెలికినట్టు కెలుకుతున్నారు. అల్లుడు పెద్ద ముందొకటి తీసి అమ్మాయి నోట్లో పెట్టు. అలా నన్ను చూస్తావేంటి? అమ్మాయి నోట్లో పెట్టు. పర్వాలేదులే మావయ్య. ఏంటి ఎదురు చెప్తున్నావు మేన మావుని? నేను చెప్తున్నాను నోట్లో పెట్టావు. ఆ మొత్తది, ఆ మొత్తది ముందు, ఆ అది అలా పెట్టాలి. తినిపించు. అమ్మా ఏంటమ్మా, ఏంటి ఆలోచిస్తున్నావు? పెద్ద ముద్ద ఒకటి తీసి అల్లు నోట్లో పెట్టు. పెట్టు, ముందు పెట్టు. పర్వాలేదు, నువ్వు ఊరుకోరా, నువ్వు ఊరుకో. నీ చిన్నానని చెప్తున్నాను, నోట్లో పెట్టు. అది అలా పెట్టు, అలా పెట్టాలి. మొగుడు పెళ్ళానికి తినిపించాలి, పెళ్ళం మొగుడికి తినిపించాలి, అప్పుడే సంసారం సంతోషంగా సాగుతుంది. నేనేమన్నా కావాలని చేశానా? అంతే మరి, కావాలని చేశావు. ఆయన ఏదో చెప్పాడనుకో, నువ్వు పెట్టేస్తావా? పెద్ద ఆయన చెప్తుంటే ఎలా కాదనేది? ఆయన వేరే పెద్ద మనిషిలో బిహేవ్ చేస్తున్నాడా, పిచ్చోళ్ళ ప్రవర్తిస్తున్నాడు. గట్టిగా ఆరోకు, ఆ గుండు మావికి వినిపించేస్తుంది. ఏంటల్లుడు, నేను రావచ్చా? దాని గురించేగా నేను అరేంజ్ చేస్తున్నానులే. పత్రం, పుష్పం, ఫస్ట్ నెట్ జరిపించడంలో మీ మేనమావుని మించినోడు ఈ పరిసరాల్లోనే లేడు. పత్రం, అమ్మాయిని లోపలికి తీసుకెళ్లి వీటన్నిటితో అలంకరించు. వెళ్ళు వెళ్ళు, పోపో. నేను వెళ్ళి అల్లుడు గారిని రెడీ చేయను. చనిపించేటి డ్యూయల్ సిమ్ ఆడేదాం అనుకుంటుందా? అదేం అక్కర్లేదు, అల్లుడే రెడీ అవుతాడు. నువ్వేం కంగారు పడుకో. అల్లుడు ఇవి తీసుకుని నువ్వు లోపల రెడీ అవ్వు. ఏరా పశుపతి అన్నయ్య, స్కూల్లో పోలియో డ్రాప్స్ వేస్తున్నారు, వెళ్ళి వేయించుకుని రా. పోలియో డ్రాప్సా? 5 ఏళ్ల వయసులో వేయించుకోవాల్సిన పోలియో డ్రాప్స్ 50 ఏళ్ళు దాటాక వేయించుకోబుట్టున్నాడే. ఇక మీకు పెళ్లి జరిగినట్టే. టీవీ కూడా వచ్చిందా? నా ఫస్ట్ నైట్ కోసం తెప్పించుకున్న మంచం రా ఇది. కానీ ఎవరెవరో ఉపయోగించుకుంటున్నారు. ఎవరెవరు అంటే? నేను కూడా ఒకసారి పని మనిషితో. పోనీ వదిలేయరా, ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు ఈ మంచం మీద పువ్వులేసుకుని వాటి మీద నేనే పడుకుంటాను. దానికి ఛాన్సే లేదు, మిమ్మల్ని కట్టెల మీద పడుకోబెట్టి పూలు జల్లే టైం దగ్గర పడింది. చచ్చే వరకు నాకు ఫస్ట్ నైట్ జరగదనా నీ ఉద్దేశం? ఏరా పశుపతి అన్నయ్య, పువ్వులని కట్టేశావా? కట్టేశాను అన్నయ్య. వెళ్ళి నా రూమ్ కూడా రెడీ చేయి. నీ రూమ్ ఎందుకన్నయ్యా? నాన్ వెజ్ ఎక్కువ తిన్నాను కదా, నరాలు జివ్వుమంటున్నాయి. రూమ్ రెడీ అయ్యాక వదిని పిలు. చిన్నదినా పెద్దదిన అన్నయ్య? ఏంట్రా ఎదురు చెప్తున్నా, ఇద్దరిని పిలవరా? నువ్వు చిన్నోడు కదా, నీకేం తెలీదు. చిన్న పిల్లోడు, చిన్న పిల్లోడు అంటూ మిమ్మల్ని పిల్లోడిని చేసి ఆడుకుంటున్నారే.